కమ్యూనిటీ న్యూస్ టైం. నేను గౌతమ్. ఇక న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్తే, జేఏసీ చైర్మన్ కోదండరామ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. బైక్ ను తప్పించబోయి కోదండరామ్ ఇనోవా వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. విద్యావంతుల వేదిక సదస్సు ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న కోదండరామ్ వాహనానికి టూ వీలర్ అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం బెలివినేడు వద్ద హైవేపై జరిగిన ఈ ఘటనలో కోదండరామ్ క్షేమంగా బయటపడ్డారు. నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించబడిన యశోద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో ఈరోజు 8 గంటల నుండి 5 గంటల వరకు డాక్టర్ పాల్వై గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కోబ్రారెడ్డి శ్యామల మరియు రాఘవేందర్ జిల్లపాటి డాక్టర్లచే 100,000 రూపాయల వరకు మందులు ఉచితంగా రోగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ డైరెక్టర్స్ సైదులు, హనుమంతరావు, కృష్ణారెడ్డి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మద్దోల్ మండల కేంద్రంలో ఈరోజు మిషన్ మద్దోల్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. మిషన్ ఆధ్వర్యంలో కొన్ని గ్రామాలను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు. సర్పంచ్, నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏమైనా స్టార్ట్ చేసినాము సో ప్రతి ఇంట్లో మేము ఎడ్యుకేషన్ చేస్తాము తెలిసిన వాళ్ళ పక్క ఇంట్లో, ప్లస్ మీరు కూడా ఆర్డర్ పాస్ చేయండి, మీ ఆర్డర్ తోని అన్ని జరిగిపోతాయి. సో చెప్పలేదు శక్తి మంచి, చాలా మంచి ప్రోగ్రామ్. అయితే దాని దాని బాగానే ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ రోజు స్వచ్ఛ మొదలు చేస్తున్నాము. తిని ఒక ఆదర్శంగా తీసుకొని, ఛాలెంజ్ తీసుకొని ఇంకొక ఒక కొన్ని నెలల్లో అందరి మొత్తం ఏ అన్ని అతీతంగా రాజకీయాలకు అతీతంగా అతీతంగా అందరూ గ్రామస్తులు అందరు ఐకమత్యమై ఇంకా పాల్గొని ఇదే అంటే కంటిన్యూస్ గా దీన్ని సక్సెస్ చేస్తూ, నేనైతే వరంగల్ జిల్లాలో కానీ ఇంకా సిద్దిపేట జిల్లాలో అయితే కొన్ని గ్రామాలు ఉన్నాయో, గంగదేవపల్లి కానీ తర్వాత సిద్దిపేట లక్ష్మీపూర్ విలేజ్ ఎట్లున్నాయో అట్లే కూడా మొదలు కూడా పచ్చదనంతో శుభ్రతో అంటే చాలా కష్టమైన పని అయినా అందరూ మనందరం కలుసుకుంటే కాంతి ఏం లేదు. అందరం కలిసి జస్ట్ స్టార్టింగ్ తక్కువ ఉన్నా వచ్చే రోజుల్లో అందరూ పాల్గొని దీని కార్యక్రమాన్ని సక్సెస్ చెప్పి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్లో తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగుల రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఎస్ఎస్ఏ ఒప్పంద ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ హామీ ఇచ్చారు. సిఆర్పి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవడానికి పర్మిషన్ కావాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇది
అది జాయింట్ ఎందుకంటే ఇక్కడనే కాదు ఈవెన్ సెంట్రల్ కూడా అది ఆల్రెడీ అప్రూవ్ అయింది కాబట్టి అది కూడా మీరు ఎప్పుడైతే వర్తింపబడుతుంది. మొదటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళు చేసిన తర్వాత అక్కడ ఢిల్లీలో ఎక్కడ తీసుకుని జవడేకర్ గారు ఉన్నారో వారితో కూడా మాట్లాడి ఏ విధంగా దీన్ని కార్యక్రమాన్ని కూడా చేసే విధంగా పర్మనెంట్ చేసే విధంగా వాటిని కూడా మాట్లాడతాం చేస్తాను. తప్పగా ఈ ఎంపీ దాన్ని పెట్టుకుంటా హలో కృష్ణ అన్న జరగనే అన్ని రకాల శాతంలో పనిచేస్తున్నటువంటి సాంప్రదాయ ఉద్యోగాలన్నీ వేపించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగుల రాష్ట్ర సదస్సు మహబూబ్నగర్లో నిర్వహించడం జరిగింది. ఈ మా సదస్సు లోపల ముఖ్యంగమైనటువంటి మా డిమాండ్ ఏంటంటే మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కనీసం ఉద్యోగ భద్రత మొదట ఇవ్వాలి, తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా మేమందరం కూడా కోరుచున్నాం. ముఖ్యంగా మా సిఆర్పిలకు అందరికీ కూడా ఇంతకుముందు ఎంఆర్పిలకు టీఏడిఏ ఏ విధంగా ఇచ్చేవారో ఇప్పుడు మా సిఆర్పిలకు అందరికీ కూడా తప్పనిసరి టీఏ ఇవ్వాలని కూడా మేమందరం కూడా కోరుచున్నాం. మేము ఈ విధంగా కోరుచున్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విందు వారికి అందరికీ కూడా జీతాలు పెంచాలని కూడా మరి మాకందరికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో జీవితాలు మార్పులు వస్తాయని అనుకున్నాము, కానీ ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. కాబట్టి మాకందరికీ ఎంబడే ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్లు ఇతరులు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి పెంచుతున్నారు. ఈవెన్గా ఏఎన్ఎం ఇతరులకు హోంగార్డ్ తీసుకోండి, అవతల అంగన్వాడీ టీచర్లు తీసుకోండి, ప్రతి ఒక్కరికి పెంచుతున్నారు. కానీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మాత్రము పెంచడం లేదని కూడా మేమందరం అనుకుంటున్నాం. కావున తప్పనిసరిగా మా జీవితాలు బాగుపడాలంటే మీ అందరు కూడా మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు అందరు కూడా కనీస వేతనాలు పెంచాలని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు మాత్రం ప్రసూతి వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులు ఇవ్వాలని కూడా మేమందరం కోరుచున్నాం. మరి అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ అధికారులు మమ్మల్ని తీసేస్తున్నారు, కాబట్టి ఆ అధికారులు తీసేసిన వెంబడే తీసేసి మనస్తాపానికి గురై చనిపోయిన సిఆర్పిలు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల ఎక్స్క్యూజ్ చెల్లిస్తూ వారి కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా నేను కోరుచున్నాను. ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని కళాశాల బిల్డింగ్లు ఎన్నో రకాల అభివృద్ధి చేస్తున్న ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ గోల్డ్ చేసి ఆపాలని ప్రయత్నం చేస్తాను. మా వద్ద ఖచ్చితంగా చేస్తాను. పర్మనెంట్ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినాం, హెల్త్ కార్డులు ఇచ్చినాం, అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇచ్చినాం, ఆశావర్కర్లకు జీతాలు ఇచ్చినాం, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు జీతాలు ఇచ్చినాం. ఎంత మీరు ఎంత తర్వాత ఆశ ఆశ వారికి ఎక్కువ నాణ్యంగా పూర్తి వస్తుంది. ఆర్టీసీలో అయితే ఇప్పుడు మెలిగినంత ఏంటంటే హోంగార్డ్ అయిపోతుందా మెలిగింది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒంటి కేసులు అయిపోయింది సమస్య సమస్య ఖచ్చితంగా నేను నా వరకు మీ అవకాశం వచ్చినప్పుడు వల్లకి చేయాల్సిన ముఖ్యమంత్రి ఎందుకంటే వాళ్ళ కష్టాలు నాకు తెలుసు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంత నదుకుని ఇక్కడ మన కళ్ళలోనే సాఫ్ట్వేర్ పనిచేస్తున్నాడు మన పిల్లవాడు ఎంత వస్తున్నారు 57 లక్షలు పరిధిలో ఉంటుంది మీకు ఎంత సృష్టితం అంటే మనం చెప్పుకోమని చెప్తాం. చెప్తాం తెలిసిన కాదు ఖచ్చితంగా నా వద్ద మీకు గుర్తు చేస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం.
మరి ఇప్పుడు ఇంకా చాలా మంది పెద్దల మంది కలిసి వస్తారు, నాకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళని అడగండి, వాళ్ళతో పాటు నేను మహబూబ్నగర్ జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో రెండవ రోజు పివైఎల్ ఐదవ మహాసభలు ఘనంగా నిర్వహించారు. పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సివై పుల్లయ్య, మండల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళు ఇంకా ఇతరేతర రోడ్ల పక్కన సరుకులు అమ్ముకునే వాళ్ళందరూ దేశంలో ఏదో ఒక పని చేసుకుంటారు కాబట్టి వీరందరూ ఉద్యోగస్తులు అని చెప్పి ఆయన చాలా అందంగా సంతోషంగా ఆయన ప్రకటించాడు. ఒక ప్రధానమంత్రి దేశంలో 134 కోట్ల మంది జనాభా ఉన్నారు, 61 కోట్ల వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక భయానకమైనటువంటి నిరాశ నిస్పృహ వాతావరణంలో గడుపుతూ ఉన్నారు. అనేక సందర్భాలలో పార్లమెంటులో దేశంలో ఉద్యోగ సమస్య మీద, నిరుద్యోగ సమస్య మీద చర్చలు జరిగాయి. పని చేసుకుంటున్నారు కనుక వాళ్ళందరూ ఉద్యోగస్తులేగా నేను భావిస్తున్నా అని చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదం, మనందరికీ ఎంత అవమానకరం, ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టారనేటువంటిది మనకు అనిపించక తప్పదు. ఇవే కాకుండా ఈ మాటల్ని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ప్రధాని వ్యాఖ్యల్ని నేను బలపరుస్తున్నా అని చెప్పి ఆయన సైదుడుగా ఆయనకి మద్దతుగా మాట్లాడటం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దేశ ప్రధానమంత్రి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అమిత్ షా, అరుణ్ జైట్లీ ఇట్లాంటి వంది మానవులందరూ భజన పనులందరూ కూడా ప్రధాని ఏది మాట్లాడితే అది బలపరచడం, అండగా నిలబడటం, మా మాటే చెల్లుబాటు కావాలని మొండిగా. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు అంజయ్య, సింధు, ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీ గార్డెన్ లో రామచంద్రపురంలో 29 లక్షల రూపాయలు ఆ రోజు ఇనాగ్రేషన్ కార్యక్రమం చేసి మన బ్రహ్మాండమైన కార్యక్రమం ఆ రోజు లక్ష్మీ గార్డెన్ లో చేసుకోవడం జరిగింది. మరి 2వ సంవత్సరంలో మీ అందరి ఆశీర్వాదాలతో సుమారు 65 కోట్ల అభివృద్ధి చేసి మన రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో మన గౌరవ పెద్దలు ముఖ్య అతిథులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మన యొక్క ఎమ్మెల్యే మహిపాలన్న సహకారంతో ఈనాడు రామచంద్రపురం డివిజన్లో 112 డివిజన్లో 65 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు గతంలో గత సంవత్సరం 22 కోట్ల 80 వేల రూపాయలు చేసుకున్నాం, బ్రోచర్ రిలీజ్ చేసినాం. ఆనాడు మేయర్ గారు చూసి ఎవరు కూడా ఇట్లా మాకు 111 కార్పొరేట్ మేము 112 మేము ఇద్దరమే చేయడం జరిగింది. మేయర్ గారు కూడా నిజంగా ఎవరు కూడా చేసి మీరు చేసిన పనులు చేయబోయే పనులు కూడా చెప్పినారని చాలా బ్రహ్మాండంగా ఉందని కూడా ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఈనాడు ఈ కార్యక్రమం ఇప్పుడు మనకు గౌరవ పెద్దలుగా ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు, మన యొక్క ఎమ్మెల్యే గారు అయితే మనకి ఇక్కడ మన కళ్ళు మానవులు 2 కళ్ళు ఎట్లా మనకి ఇద్దరు అట్లే ఉన్నారు, మనకు శివుని లేక మన ఎంపీ గారు ఉన్నారని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక బస్సులు కూడా బండ్లు కూడా నడవడానికి పరిస్థితి ఉంటే మన మహిపాల్ రెడ్డి గారి చొరవతో, మన ఎమ్మెల్సీ గారి చొరవతో సుమారు 2 కోట్ల చిల్లరతో ఈనాడు రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా బిహెచ్ఎల్ యాజమాన్యాన్ని ఒప్పించి మెప్పించి మన మహిపాల్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ గారు కూడా అక్కడ రోడ్డు వెడల్పు చేసి సుమారు 2.5 కోట్ల అభివృద్ధి అక్కడ కానుకొండలు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనవిస్తాం సోదరులారా. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక సీసీ రోడ్ అక్కడ పోలీస్ స్టేషన్ 1.25 కోటి రూపాయల అభివృద్ధికి, అదేవిధంగా మరి 18 లక్షల రూపాయల కాంపౌండ్ వాల్ అక్కడ చేపల బస్తీలో 18 లక్షల 85 వేల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత సంవత్సరం చూస్తూ ఉంటే ఈనాడు మన అదే మన
కానగుంటలో ఇప్పుడే ఒక 30 లక్షల రూపాయలు గండమ్మ కుటుంబం కట్ట ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వినాయక నగర్ లో ఎన్నో 8 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యను మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక కేశేశ్వర ప్లాజా ముందు నీళ్లు పోవడానికి ఇబ్బంది ఉంటే మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి సహకారంతో అక్కడ సుమారు ఒక 5 లక్షల రూపాయలు పెట్టి వాటర్ పోవడానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన జరిగింది. అదేవిధంగా మన యాదవ్ గౌడ్ గారు జ్యోతి నగర్ లో 70,000 రూపాయలతో మంచి బ్రహ్మాండమైన ఒక కళ్యాణ మండపం కూడా కట్టించి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారితో అక్కడ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగిందని కూడా సందర్భంగా మనం చేస్తాం. తిరుపతి డివిజన్ కార్వర్ సింధు ఆదర్శ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి పుష్ప నాగేష్ గారు, కనీస వేతన బోర్డు చైర్మన్ రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య గారు మరియు మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ గారు, మెదక్ ఎమ్మెల్సీ మన గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ భూపాలరెడ్డి గారు, పటాన్చీర నియోజకవర్గా శాసనసభ్యులు, ఎస్ఎస్ అంజన గారు కార్పెట్ సన్మానిస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజుకు 2 సంవత్సరాలు అయింది, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నల్గొండ జిల్లా పెద్దవర మండలం బిలమగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి మండల అధ్యక్షుడు కర్ణ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నోముల నరసయ్య సమక్షంలో 100 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రతిపక్ష నేత సిఎల్పీ లీడర్ జానారెడ్డికి కంచుకోటగా ఉండే గ్రామంలోని ప్రజలు స్వతహాగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దవర మండలంలో వివిధ గ్రామాల్లో బ్రహ్మానందరెడ్డి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ నిత్యం ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గజ్జల లింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటరెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కట్టబోయిన శ్రీకాంత్ చెప్పిన పెదవూర మండలం డెన్ అనుకుంటే అంతకంటే దాని తాతగా దాన్ని నిలబెట్టినటువంటిది వెలమగూడెం. వెలమగూడెంలో దాదాపుగా ఉన్నటువంటి కుటుంబాలు దాదాపుగా 152 కుటుంబాలే మేము వచ్చి మేము పార్టీకి పనిచేస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి కండువాలు కప్పుకున్నారు. వీళ్ళని ఏమంటారో జానారెడ్డి గారు, ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని మీ వాళ్ళు ఎడ పెడ అడ్డగోలిగా వాయించే వాయించుడు మీకే తగులుతుంది తప్ప ఇతరులకు కాదు. అన్ని కుటుంబాల కుటుంబాలుగా కాంగ్రెస్కు పూర్వకాలం నుంచి ఉన్న వాళ్ళు కూడా మా వైపు వస్తున్న విషయాన్ని, కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తున్న విషయాన్ని గమనించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ. కామారెడ్డి జిల్లా జనహిత భవనంలో నేడు ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, పిడి చంద్రమోహన్, మణిమాల పాల్గొన్నారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారుల స్పందన తీరు మారడం లేదని, ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని, పేరుకు మాత్రమే ప్రజావాణి అని ప్రజలు మీడియా ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి జార్కార్ ఆఫర్ విజేతలను ప్రకటించారు. సుప్రసిద్ధ టాలీవుడ్ నటి కుమారి ప్రజ్ఞా జస్వాల్ మరియు ఫ్రీడమ్ ఆయిల్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు సోమాజిగూడ హోటల్ పార్క్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ ఆఫర్లో 1 నవంబర్ నుంచి 31 జనవరి వరకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకుని డ్రా తీయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒకరిని డ్రా ద్వారా విజేతలుగా ప్రకటించారు. చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన బీకాం ఫైనల్ ఇయర్ స్టూడెంట్ జగిత్యాలకు చెందిన కర్ణాకర్ తెలంగాణ రాష్ట్రం తరఫున విజేతగా నిలిచారు. థాంక్యూ వన్స్ అగైన్.
బిగ్ అప్లాస్ చూస్తాను. ప్లీజ్ for the car, the one out of the four is the one who has won the Telangana. Well, I'm really happy to be here today. Freedom is one of the leading oil brands, edible oil brands in the south. I think we are in these four states now, but doing extremely well. I do not like a lot of oil in my food, and I've heard their tagline is kam til me zyada. So I think that's wonderful, especially in today's day and age when we are so conscious about fitness and health. I think that's a wonderful, wonderful tagline, and I'm sure the oil is true to that. So very happy to be associated with the brand, and very happy to be here. Okay. What kind of food do you like to eat? I like to eat everything. My favorite is biryani. When I come here, I eat a lot of curd rice also because it's light and healthy. But then I eat everything from butter chicken to dal and green vegetables and everything. But I like to eat healthy. But I eat Indian food mostly. So yeah. How to pamper your skin? How to pamper my skin? I think just drink a lot of water and sleep well. And I think that's more than enough. Also, if you can don't follow. Take anything to head. Yeah, no stress. No stress. And also, if you can cleanse, tone and moisturize before you sleep, I think that goes a long way in helping the skin. Yeah. Your projects? My upcoming project is Acharya America Yatra. Should be releasing this month or next month. And some more projects on which I'm awaiting the official confirmation. So you will know about it as soon as they announce it. Here today for the Freedom Oil function, and they came up with this lovely jar car contest where they gave away prizes to a lot of people who I'm sure did not expect to win. So I think it's absolutely lovely, and I'm very happy to be here. Thank you. If you put an updates, keep watching HTN News. Manakosam Manachar.